చంద్రబాబు గారి నాయకత్వం. ఎస్ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు అయితే కొనసాగుతున్నాయి. మైలవరం నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు ఆధ్వర్యంలో గొల్లపూడిలో ఈరోజు అట్టహాసంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు కొనసాగుతున్నాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం మిమ్మల్ని కలిశాను, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాను. రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలతో మమేకమవుతూ ముందుకెళ్తూ ఉన్నారు. ఈరోజు కార్యక్రమం గురించి ఏం చెప్తారు? రామారావు గారు పేదల పక్షపాతి. ఆయన వచ్చిన తర్వాతే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఒక గుర్తింపు, వారికి సమాజంలో ఒక విలువ వచ్చేటట్టు రాజకీయ ప్రయత్నాలు చేసి ఎంతో గౌరవ మర్యాదలతో బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీస్ని, ఎంతో వాళ్ళ యొక్క సమస్యలు ఏమున్నా సరే సంక్షేమ పథకాల దగ్గర నుంచి ఏ కార్యక్రమం అయినా సరే ఆయనకి ఆయనే సాటి. సినీ రంగంలో ఏ రకంగా అయితే ఆయన ఎలా వెలుగొందాడు, రాజకీయ రంగంలో కూడాను రామారావు గారు అట్లాంటి సేవలు చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా చేసినంత కాలంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. ఆయన విధానాన్నే కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తూ ఎంతో మెరుగైనటువంటి పాలన పేద ప్రజలకు అందిస్తూ చేస్తున్నారు. దురదృష్టవశాత్తు 2019లో ఒక ఇబ్బంది వచ్చింది. రాష్ట్ర ప్రజలు మోసపోయారు. ఆ మోసంలో ఈ రాష్ట్రమే 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏ వృత్తి చేసి బతకాలో కూడా అర్థం కాలే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కార్యక్రమాలు కొనసాగించింది. ఇట్లాంటి ప్రభుత్వం ఇంకా కొనసాగితే ఆ రామారావు గారి ఆశయాలు దెబ్బతింటాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగుదేశం పార్టీ ఆయన ఏ ఉద్దేశంతో స్థాపించాడు, పారిశ్రామికీకరంగా అభివృద్ధి జరిగి మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా. హైదరాబాద్ వెళ్తే ప్రపంచ చిత్రపటంలో కూడా ఏ రాజధానిలో అట్లాంటి సిటీ ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా లేదు. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. దానికి నాయకత్వం వహించింది రామారావు గారి నాయకత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వం. ఇప్పుడు లోకేష్ బాబు కూడా అదే యువతకి స్ఫూర్తి అందిస్తూ ముందడుగు వేస్తున్నాడు. అతను కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఎన్నో కార్యక్రమాలు కొనసాగిస్తూ రాబోయే 2024 ఎన్నికల కమిషన్ ఏ రోజైతే ప్రకటిస్తుందో ఆ పోల్ డే నాడు ప్రజలందరూ సైకిల్ గుర్తుకి ఓటేసి ఈ రాష్ట్రాన్ని మరలా మంచి ప్రజాపాలన, ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడేటట్టు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో 60% టీడీపీని ఖాళీ చేస్తానన్న కేసీనేని నాని ఇదే మైలవరం నియోజకవర్గంలో 17 గ్రామాలకు ఈరోజు వాటర్ ట్యాంకర్లు ఎంపీ నిధుల నుంచి పంచబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమం మైలవరంలో కొనసాగబోతూ ఉంది. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమం అని చెప్పి కేసీనేని నాని చెప్తున్న మాట అది పూర్తిగా మీరు చెప్పింది వాస్తవం. ఆయన చెప్పింది కూడా ఏ రోజు ట్యాంకర్ ఇచ్చినా సరే అన్ని సందర్భాల్లోనే ఉన్నాను, ఈరోజే వెళ్ళట్లేదు అక్కడికి. రామారావు గారు స్ఫూర్తితోనే ఈ మంచినీటి ట్యాంకర్లు ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. ఆయన రాజకీయ కారణాల మూలాన దూరమైనటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాలు అదే సైకిల్ గుర్తు మీద ఈ ప్రాంతంలో పార్లమెంట్ మెంబర్గా అవకాశం కల్పించారు. ఆయన తొందరపాటు చర్యతో ఆయన మీద ఇంతకాలం చేసిన సేవ మీద ఒక మచ్చబడిందని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నాను. మైలవరం నియోజకవర్గం ఒక గిరాకీగా ఏర్పడిపోయింది. ఈ నియోజకవర్గంలో ఆశావుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది టీడీపీ నుంచి. ఏంటి బొమ్మసాని సుబ్బారావు గారి స్టాండ్ ఏంటి, ఏం చెప్తారు? బరిలో ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారా, పోటీలో ఉండబోతూ ఉన్నారా? తప్పకుండా చంద్రబాబు గారు అవకాశం ఇస్తే ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలు నేను సర్వీస్ చేస్తున్నటువంటి వాడిని, పేదలకి ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. నా కోసం కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ప్రతి గుమ్మం ప్రతి వారు నాకు తెలిసినటువంటి వారు. ఈ ప్రాంతంలో ఆశావహులు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీలోనూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా నా సీనియారిటీని ఈ ప్రాంతంలో నేను చేసినటువంటి సేవా కార్యక్రమాల ద్వారా నాకు పేద ప్రజలకి సర్వీస్ చేయగలిగినటువంటి ధైర్యం ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీ ద్వారా నేను శాసనసభ టికెట్ అడుగుతున్నా. 100 కోట్లతో మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. వైసీపీకి కాదని టీడీపీకి ఎందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఇది అభివృద్ధి కనపడట్లేదా మీకు మైలవరం నియోజకవర్గం? అభివృద్ధి అనేది 0. సంక్షేమ పథకాలు అనేది ప్రతి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ పాలసీ ద్వారా, చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా అనే అత్యున్నతమైనటువంటి పథకం
ఆ పథకాలకు పేర్లు మార్చుకున్నారేమో కానీ ఈ ప్రభుత్వం ఏ అసలు తెలుగుదేశం పార్టీతోనే సంక్షేమం పుట్టింది. ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడంలో రామారావు గారు ఆనాడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. వృద్ధులకే ఉంది, 2000 రూపాయలు పింఛన్ పథకాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. వాళ్ళు ఓన్లీ సంక్షేమం పేరు చెప్పి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. అసలు పారిశ్రామికీకరంగా అభివృద్ధి లేదు. ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలు ఈ రాష్ట్రంలో సుమారు 60-70 లక్షల మంది పిల్లలు నిరుద్యోగులుగా మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగావకాశాలు కలిగి వారి జీవితాల్లో స్థిరపడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి. కానీ సంక్షేమం పేరుతోనే వాళ్ళ యొక్క జీవితాలు మెరుగుపడవు. ఏ వ్యక్తి అయినా సరే అతని కాళ్ళ మీద అతను నిలబడి వృద్ధి సాధించేటట్టు ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. కానీ సంక్షేమం అనేటటువంటి పేరు సంవత్సరానికి ఒక 5,000-10,000 ఇచ్చేసి దాంతోనే మీ జీవనాన్ని కొనసాగించమని చెప్పి ప్రభుత్వాలు చెప్పడం చాలా తప్పు. పేదవారికి సహాయం చేయటం ప్రభుత్వ బాధ్యత. అట్లానే మిగతా రంగాల్లో కూడా వ్యవసాయ రంగం దగ్గర నుంచి, పారిశ్రామిక రంగం దగ్గర నుంచి, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దగ్గర నుంచి అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం ఆలోచించినప్పుడే ఈ ప్రజలందరూ సస్యశ్యామలంగా ఎవరి కుటుంబాన్ని వారు గర్వంగా బతికించేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ విధానాలకి పూర్తిగా తిలోదకాలు ఇచ్చేశాడు ఈ ముఖ్యమంత్రి గారు. మాట్లాడిన వారి మీదల్లా కేసు పెడతాం, కులాల ప్రకారం కులాలుగా విభజించేయటం తప్పితే ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి చేసింది మాత్రం 0. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు వారు చేసింది కూడా 0. ఉదాహరణకి పక్కన జక్కంపూడి కాలనీ ఉంది, దాంట్లో శాసనసభ్యుడిగా ఉన్న అంతకంటే పేదల కాలనీ నియోజకవర్గంలో లేదు. ఆ కాలనీలకు కూడా శాసనసభ్యుల వారు ఒకసారి కూడా ఆయన వచ్చి అక్కడ స్థానికుల యొక్క సమస్యల్లో అడిగినటువంటి దాఖలాలు లేవు. ఒక శాసనసభ్యుడిగా నీకున్నటువంటి బాధ్యతలను మర్చి ఎక్కడో మీరు ఒక వ్యాపార రంగాల్లోంచి వచ్చారు. ప్రజాసేవ చేయాలంటే పూర్తిగా ప్రజల కోసం అంకితం అయి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది, సమస్యలు అన్నీ ఉన్నాయి. మీరు పార్ట్ టైం జాబ్ చేస్తే ప్రజల సమస్యలు తీరవడానికి ఒక నాయకుడు లేనటువంటి పరిస్థితి మైలవరానికి వచ్చింది. మిమ్మల్ని అడగాల్సినవి చాలా ఉన్నాయి, మీరు మీటింగ్కి వెళ్తూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కలుద్దాం, ఇంకా చాలా మాట్లాడుకుందాం. సో ఇది బొమ్మసాని సుబ్బారావు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎన్టీఆర్ స్ఫూర్తితో ఖచ్చితంగా మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ బరిలో ఉండేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, చంద్రబాబు లోకేష్ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మైలవరం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుస్తానని చెప్పి బొమ్మసాని సుబ్బారావు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చెర్రీతో గోపికృష్ణ, న్యూస్ 16 మైలవరం నియోజకవర్గం నుంచి.